మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా కొడుకుని మంచి చదివించుకోవాలా అని ఉంది, కానీ గవర్నమెంట్ స్కూల్లో లేదు సార్. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే గీతకేం తక్కువ, బాగానే సంపాదిస్తుంది కానీ ఒక మాట అంటారు, అదొక్కటి బాధ. అది నాకే తెలుసు నేను ఎంత బాధపడుతున్నాను. ఒక ఆడది ఇంటి మొత్తం మెయింటైన్ చేయాలంటే అది మగోనికి అది తెలుస్తుంది ఆ బాధ ఏందనేది. గట్టి కోరుకుంటున్నా నేను వెళ్తా ఖచ్చితంగా, అది నాకైతే మనసులో ఉంది. గీత గారి ఇంటికి మనం వచ్చినాం. నగరికల్ పట్టణంలో హోటల్ పెట్టుకుని జీవనం సాగించడమే కాదు, ఒకసారి వారి ఇంటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగా సినీ రంగంలో పనిచేసేవారు కావచ్చు, చిన్న చిన్న కళాకారులు కావచ్చు, ఆర్టిస్టులు, వీరంతా వీరి జీవనం ఎలా ఉంటుంది అని చెప్పే ప్రయత్నమే ఈరోజు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. సో ఇంతసేపు మనం చేసిన ఇంటర్వ్యూ కావచ్చు, ఈ సినిమాలలో చేసిన ఈ గీత గారి ఇంటికి వచ్చినాం. గీత గారు ఉన్నారా? ఉన్నా. ఇది మీ ఓన్ హౌసా? లేదండి, రెంట్. 1400 రెంట్. ఇది ఒకటే రూమా? ఒకటే రూమ్. ఇందులోనే కిచెన్, ఇందులోనే బెడ్రూమ్, ఇందులోనే హాల్, మొత్తం ఇదే? ఇదే. సో మనం అనుకుంటాం నిజంగా సినిమాల్లో నటించే వాళ్ళు వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయని, కానీ ఇది ఒక 1400 కిరాయి ఉన్న రేకుల ఇల్లు, ఒకటే రూము, ఇందులోనే గీతమ్మ, అదేవిధంగా సైదన్న ఇద్దరు ఇందులోనే ఉంటారు. బాబు మాత్రం నాగార్జున సాగర్ గురుకులాల్లో 10వ తరగతి చదువుతున్నాడు, ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఆయన 10వ తరగతి చదువుతున్నాడు. బాబు అక్కడ ఉంటాడు. ఈమెకి ఏమైనా షూటింగ్స్ ఆడిషన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి బస్లో హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చేసుకొని వస్తారు. అంతే, బస్లో వెళ్ళి అక్కడ వాటికి అటెండ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నెక్స్ట్ డే మళ్ళా యాజ్ యూజువల్ గా బండి, ఇదే నగరకల్ పట్టణంలో బండి పెట్టుకొని మీరు నడిపిస్తారు, మళ్ళా నడిపిస్తారు. రొటీన్ లైఫ్ ఇంతే, ఇంకేం లేదు. చూడండి, సినిమాల్లో ఆమె బొమ్మ చూసుకోవాలన్నా కానీ అంత పెద్ద టీవీ లేదు, ఎప్పటిదో పాత డబ్బా టీవీ. సో మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి గీత గారు? అంటే వచ్చినాయి కానీ కొన్ని దొరకట్లేదు మీకు. ప్రస్తుతానికి అయితే ఇవి చూపిస్తాండి. ఇది మనకు యూట్యూబ్ చరిత్రలో ఎవరు అవార్డులు ఇవ్వలేదు. యూట్యూబ్ వాళ్ళు మనకు కళామహిళ అవార్డు అని వచ్చింది. అంటే అమ్మ పాత్రలు వేస్తున్నా అని చెప్పేసి కళామహిళ జేఎంసి అండ్ బిఎం క్రియేషన్ వాళ్ళు ఇచ్చారు అన్నమాట. ఇది మనకు పద్మశాలి సంఘం మా కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ నకరేకర్ లొకాలిటీ ఏంటంటే సినిమాలు ఇవన్నీ చేస్తుంది మనం సన్మానించుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఈ అవార్డు ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసి నేను కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నాయి కదా, తెలంగాణ ఉద్యమాలకు సంబంధించి ఇవన్నీ ఉంటాయి, ముగ్గుల పోటీలు సంబరాలలో పాల్గొన్నాను. అవును, అంటే ప్రతిది అనమాట. నేను ఇక్కడ నకరేకల్లో వచ్చినంటే గీతం వచ్చిందా ఆమె ఈమె గిఫ్ట్ గెలుచుకుంటది అనేది వాళ్ళ మైండ్ అనమాట. అట్లా ఉంటది గిఫ్ట్ లన్నీ గీతమ్మకి. అవును, ఇక్కడ ఉన్న జనాలు ఫిక్స్ గా ఏదైనా పోటీకి, ముగ్గుల పోటీకి కానీ లేదంటే ఏదైనా యాంకరింగ్ కి కానీ ఏదైనా కార్యక్రమానికి వెళ్తే అక్కడ గిఫ్ట్ కంపల్సరీ కొట్టాల్సిందే ఖచ్చితంగా. సో అట్లా ఫిక్స్ అయిపోయారట. ఇవన్నీ తనకు వచ్చిన గిఫ్ట్లు, మెమెంటోస్, జ్ఞాపికలు ఇవన్నీ ఇవి ఉన్నాయి. ప్రస్తుతం ఇదే ఇంట్లో ఉండి ఆమె జీవనం సాగిస్తున్నారు. అయితే నిజానికి బిగ్ బాస్ హౌస్ లాంటి వెళ్ళాలనే ఆశ ఉన్నవారు కూడా ఇలాంటి హౌస్ లోనే ఉంటారు. అది చెప్పడానికే ఇంటికి కూడా వచ్చినాం, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోనూ సినిమా వెండి తెర పైన చూడగానే వీళ్ళ ఇల్లు ఎంత పెద్ద భవంతి లాగా ఉంటదనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి మెదులుతుంది మైండ్ లో. కానీ ఇలాంటి చిన్న చిన్న ఇళ్లలోనే ఉండి వారి యొక్క కలలను సాకారం చేసుకునే విధంగా వాళ్ళు పనిచేస్తుంటారు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే పేదరికంలో ఉన్నాము మేము, ఆ స్థాయికి వెళ్ళలేము అనుకుని నిరుత్సాహంలో ఉండే వారి కోసమే ఈ హోమ్ టూర్ చేయడం జరిగింది. ఎందుకంటే డబ్బులున్న వాళ్ళే ఏదైనా సాధిస్తారు, డబ్బులున్న వాళ్ళే ఆ సినీ రంగంలోకి వెళ్తున్నారు, లేదంటే డబ్బులున్న వాళ్ళే కలెక్టర్లు అవుతున్నారు, డబ్బులున్న వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు అనే ఆలోచన ఉన్నవారు గీతమ్మని చూసి నేర్చుకోవచ్చు. ఒక కిరాయి రేకుల ఇంట్లో ఉండి హైదరాబాద్కి బస్లో వెళ్ళి ఆమె క్యారెక్టర్ చేసుకొని మళ్ళీ నకరికల్కి వచ్చి ఇక్కడ ఇడ్లీలు దోశలు వేస్తూ ఆ బండితోనే జీవన ప్రయాణం అయితే సాగిస్తున్నారు. సో మరింత ఆదర్శవంతంగా ముందుకు వెళ్ళాలి, మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలి మీ అంకుల్ చిరంజీవి గారితో, అదే విధంగా బిగ్ బాస్ హౌస్ లో కూడా అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ వారికి చాలా చాలా కృతజ్ఞతలు అండి, ఎందుకంటే ఎక్కడో చూసి మీరు వార్త చూసి నా ఇంటికి వచ్చారు,
అంటే ఎవరు ఈ ఇంటిని చూపించలేదు ఇంతవరకు కూడా, మీరు చూపించారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క మాట ఏంటంటే, నేను చిరంజీవి అంకుల్ అని చెప్పేసి అన్నారు కదా, మీరు తప్పుగా తీసుకోవద్దు. ఎందుకంటే నాకు అంత ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి, నాకు 5 సంవత్సరాల ఊహ తెలిసినప్పటి నుంచి నేను చిరంజీవి అంకుల్ 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 అనే నేను అనుకున్నాను. తప్పు తీసుకోవద్దు ప్లీజ్ ఎవరు కూడా ఫ్యాన్స్ అందరు, ఎందుకంటే నేను కూడా వాళ్ళకి అభిమానిని అనమాట చిన్నప్పటి నుంచి. ఓకేనండి, మీరు వచ్చి నా గురించి తెలుసుకొని అంటే 10 మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి అని నాకు మైండ్ లో ఉంది. అది మీ ద్వారా ఇంకా చాలా మందికి వెళ్ళాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ సుమన్ టీ వారికి కృతజ్ఞతలండి, ధన్యవాదాలు. అయితే గీతమ్మ గారు ఒక విషయం చెప్పండి, మీరు హైదరాబాద్ లో ఇట్లా ఇట్లా ఇవన్నీ చేస్తున్నారు, ఇక్కడ లోకల్ ఉన్న మీ చిరు వ్యాపారులు అంటే మీ చుట్టుపక్కల ఉన్న బండ్ల వారికి తెలుసు, కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేకి కానీ ఇక్కడున్న అధికారులకు కానీ ఎప్పుడైనా మీరు చెప్పే ప్రయత్నం చేసినా? అంటే ఇప్పుడు వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పే ప్రయత్నం ఏం చేయలేదు, వాళ్ళ మైండ్ లో కూడా నేను సెలబ్రిటీస్ మీ బండి దగ్గరకు వచ్చి పోవడం అలాంటివి వాళ్ళు ఎప్పుడైనా చూసారా? చూసారు, ఎందుకు జబర్దస్త్ టీం వాళ్ళు వచ్చారు, మా టీవీ నుంచి మనకు మేనేజర్స్ ఉంటారు కదా, నా క్యారెక్టర్ ఇచ్చిన వాళ్ళు, అంటే గీతమ్మ ఇడ్లీ బండి అని చెప్తుంది అది నిజమా కాదా తెలుసుకోవడం కూడా వచ్చారు ఏమో తెలియదు, వచ్చి చూసారు, అదొక వాళ్ళకి అట్లా అనిపించింది. ఇంకెవరు మనకు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అయితే వచ్చారు, కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయలేరు కదా. ఇక్కడ మీ బండి అలా ఉంది, మీ ఇల్లు ఇలా ఉంది, మీ బండిని ఇంటిని మార్చుకోవాలని ఇక్కడున్న ఎమ్మెల్యే గానీ ఇతర ప్రజాప్రతినిధుల కోరికైనా చెప్పే ప్రయత్నం ఏమైనా చెప్పిన? చాలా మంది అంటే వేరే వాళ్ళకు, ఎమ్మెల్యే గారి వాళ్ళకంటే చెప్పలేదు ఇప్పుడు, నేను ఫేస్ టు ఫేస్, వాళ్ళు నా దగ్గరకు వచ్చి టీ తాగుతారు కదా, అయితే గీతం మాటలను పొగుడుతుంటే ఎప్పుడు పొగడమేనా, ఇవన్నీ చూస్తారు కదా, నాకు ఇల్లు ఇక్కడ ఇప్పించవచ్చు కదా, నాకు గవర్నమెంట్ తరఫు నుంచే అంటే అప్లికేషన్ పెట్టుకో అన్నారు, స్థలం ఉందా, స్థలం అయితే లేదు, స్థలం లేదు నేను అప్లికేషన్ ఎక్కడ పెట్టుకోనని చెప్పేసి మొన్న పెట్టలేదు. ఏమో వాళ్ళ దయ ఉంటే నాకు ఇల్లు ఇప్పించా కోరిక అనమాట, గవర్నమెంట్ నుంచి ఒక ఇల్లు రావాలి, ఇప్పుడు కాదు నాకు ఎప్పటి నుంచో ఉండే గవర్నమెంట్. మీ ఎమ్మెల్యే ఇక్కడున్న వీరేశం ఎంతో మందికి ఉద్దీపన సంస్థను పెట్టి ఎంతో మందికి చదువు నేర్పిస్తున్నారు, చాలా మంచి మనిషి, మనసున్న వ్యక్తి అని ఇక్కడ ఉన్న జనాలందరూ అనుకుంటారు. ఎప్పుడైనా మీరు ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా? ఇప్పుడైనా తీసుకెళ్ళండి, తీసుకెళ్ళాలంటే మీ ద్వారా వెళ్తే వెళ్తుండే వెళ్తదేమో, నేనైతే ఇంకెప్పుడు అన్నకు చెప్పలేదు, ఇంక ఈ ద్వారా వెళ్తే చూస్తారేమో. నేను అసలే రేవంత్ అన్నకే చెప్దాం అనుకున్నా, అంటే ఇక్కడికి ఉంటే మళ్ళీ మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా చెప్పుకోవచ్చు కానీ అంటారేమో అని చెప్పేసి మళ్ళీ ఆ విషయం కూడా చెప్పలేదు. ఎందుకంటే చరణ్ సార్ ద్వారా చెప్పిద్దాము, ఒక ఇల్లు కావాలి సార్ నాకు, ఇప్పుడు ఎంతో మందికి డబ్బు ఉండలేక వస్తుంది, కొంతమందికి నాకు స్థలం లేదు, స్థలం లేదు, స్థలం లేదు కాబట్టి పెట్టుకోవడానికి నాకు ఆప్షన్ లేదు, స్థలం ఉంటే ఇస్తామ్మా మీరు పెట్టుకోని అంటారు, నేను స్థలం నేను ఎక్కడ కొనుక్కరావాలి అని చెప్పేసి అట్లా లేదు, అట్లా కూడా అప్లికేషన్ పెట్టుకుందాం వేరేది గవర్నమెంట్ ఆఫీస్కి అట్లా ఏమి ఉంటాయి కదా, అట్లా వెళ్తే నువ్వు కూడా రావాలా అంటారు. నాకు అదే కదా అక్కడ అందుకే కోపం వచ్చి బాధ అనిపించి ఏడ్చుకుంటూ వస్తా ఒక్కొక్కసారి. అదే ఎందుకంటే అంటే గవర్నమెంట్కి అప్లై చేసుకునే అర్హత కూడా లేదా నాకు, అందుకనే ఇప్పుడైనా చూసి మీరు మీరు వచ్చి చూడండి, ఎందుకంటే ఇది నా పరిస్థితి, మీరు ఎక్కడ ఉండి ఊహించుకొని గీతం అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఏం తక్కువ అని చెప్పేసి అంటారు. అదే అందుకనే ఇప్పుడు మీ సుమన్ టీవీ ద్వారా అయినా సరే వీరేశం అన్న ద్వారా ఈ వీడియో వెళ్ళాలని కోరుకుంటూ అన్న, మీకేంటండి ఇప్పుడు చూసారు కదా ఈ వీడియో, చూసి ఉంటే నాకు కూడా ఒక చిన్న ఇల్లు వస్తే, ఇంత ఇల్లు వచ్చినా చాలు నాకు, అది తృప్తి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కొని కట్టి అంటే స్థలం కొనుక్కొని ఇల్లు కట్టేంత స్తోమత లేదు, చూసి మీరు ఈ 5 సంవత్సరాల్లో నాకు ఒక ఇల్లు వస్తే చాలని కోరుకుంటున్నాన్న. మీరు ఎంతమందికి సాయం చేశారు కదా, ఈ ఒక్కరికి లేని వాళ్ళకి చేసి ఇంకా పుణ్యం ఉంటుందని కోరుకుంటున్నా. సో నిజంగా ఆమె కన్నీటి ఆవేదన అర్థమైంది కదా, ఒక ఇల్లు లేదు, గూడు కావాలనే ఒక చిన్న కోరిక ఉంది. నిజంగా కూడా సుమన్ టీవీ ద్వారా చేసిన ఎన్నో కార్యక్రమాలకు ఇక్కడున్న ఎమ్మెల్యే ప్రస్తుత నగరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ఉద్దీపన చైర్మన్, మనం అనేక కార్యక్రమాలు అనేక కథనాలు ఇక్కడ నుంచి చేసినప్పుడు సుమన్ టీవీకి చాలా స్పందన ఆయన నుంచి వచ్చింది. ఇక్కడున్న గురుకుల విద్యార్థి కావచ్చు, అదేవిధంగా ఒక ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వ్యక్తికి కూడా ఇల్లు మంజూరు చేస్తానని ఇదే సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే గారు చెప్పారు. సో ఇప్పుడు కూడా అన్న మన ప్రాంతానికి చెందిన గీతక్క మీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే హోటల్ పెట్టుకొని నడిపిస్తుంది. సో ఆమె ఒక చిన్న ఇల్లు కావాలి, ఇలాంటి కిరాయి ఇంట్లో ఉంటున్నాం, చిన్న ఇల్లు మంజూరు చేయించే ప్రయత్నం చేయండి అన్న అని ఆ కన్నీటితో వేడుకుంటుంది. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. నిజంగా కూడా మనసున్న మహారాజు వేముల వీరేశం గారు, సో మీలాంటి వారిని ఆదుకుంటారమ్మా. ఈ సుమన్ టీవీ ద్వారా మీకు అలాంటి హామీని కూడా మేము ఇస్తాం, ఖచ్చితంగా మనసున్న వారు చాలా మంది ముందుకు వస్తుంటారు. మీ బండిని, మీ ఇంటిని, మీ గూడు, మీ యొక్క వనరు ఏదైతే ఉందో వాటిని మార్చే ప్రయత్నం చేద్దాం.
మీరు ఇంకా మరిన్ని అంటే ఇంకా మరింత ధైర్యంతో ముందుకు వెళ్ళాలని. అది ఉంది కానీ కొంచెం బాధ అంతే. రైట్ రైట్ చూసాం కదా, ఇది నకరకల్కు చెందిన తాటి గీత. ఈమె వెండితెర కళాకారిణి. సో సీరియల్లు, సినిమాలు, టీవీ షోస్ ఎన్నో చేసి జీవనాన్ని అయితే సాగిస్తున్నారు. అయితే అందరూ చేస్తుంటారు కానీ ఇక్కడ డిఫరెంట్ గా అనిపించే అంశం ఏంటంటే తన కుమారుణ్ణి, లేకలేక పుట్టిన కుమారుణ్ణి హాస్టల్లో చదివించడం, ఎట్ ద సేమ్ టైం ఆ ఉన్న ముగ్గురు బతకడానికి కూడా ఒక చిన్న ఇడ్లీ బండి పెట్టుకుని జీవనం సాగిస్తుంది. జీవనం సాగిస్తూనే ఇక్కడ నుంచి హైదరాబాద్కు వెళ్ళి ఆడిషన్స్, టీవీ షోస్, సినిమాల్లో నటిస్తూ ఇంకా ఉన్నతమైన శిఖరాలను సినీ రంగంలో అధిరోహించాలని ఆమెనే కాదు ఆమెకు సపోర్ట్గా వెన్నుముక్కగా ఉన్న భర్త కూడా, సైదన్న కూడా ఆకాంక్షిస్తున్నారు. సో వారి యొక్క ఆశలు ఫుల్ఫిల్ కావాలని సుమన్ టీవీ ఆకాంక్షిస్తున్నారు.